కన్యారాశి వారికి ఈ వారం అప్రతిగతమైనటువంటి వారంగా చెప్పచ్చు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి దీర్ఘకాలికగా ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం లభిస్తుంది ఊహించినటువంటి వ్యక్తులు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు పిలిచిన ఫంక్షన్లకు రావటం మీ మన సంతోషానికి కారణమవుతుంది సమాజంలో మీకున్న స్థాయిని మీ మంచిదని కూడా విలువని మరొకసారి తెలియజేసే విధంగా ఉంటుంది అదేవిధంగా ఆర్థిక విషయాలు వ్యాపార సంబంధ విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎవరి సహాయ సహకారాల్లో లేకుండా మీరు మీ జీవిత భాగస్వామి కలిసి అన్నికి అన్ని విషయాల్ని ఒక దారికి తెచ్చుకోగలుగుతారు పిల్లలు సక్రమైన దారిలో నడుస్తారు మీ మాట వింటారు వాళ్ళలో మార్పు వస్తుంది వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఆర్థికంగా పదివేలు ఖర్చు అవుతుందని మీరు భావించే చోట యాభై వేలు ఖర్చు అవుతుంది దాన్ని మీరు సిద్ధపడి ఉండాల్సిన పరిస్థితిని ముందుగానే గమనిస్తారు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారు తప్పదు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్ని పరిష్కరించుకోవడానికి మన యొక్క స్థాయిని నిరూపించుకోవడానికి ఖర్చు పెట్టక తప్పదు ఎందుకంటే ఇది పదే పదే పెట్టే ఖర్చు కాదు జీవితంలో ఒకే ఒకసారి పెట్టే ఖర్చు మీ స్థాయిని మీ స్థానాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఒక ముద్ర వేసేటువంటి ఖర్చు దానికోసం మీరు ఎంతకైనా చేయగలుగుతారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ స్థాయిని మించి అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక బలం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని మీ సన్నిహితులే ఏడుస్తారు అసలే వాళ్ళకి బాధగా ఉంది మంచి సంబంధం కుదిరిందని దానితోటి మీరు గ్రాండ్గా చేయటంతో వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మనకంటే లాలను తీసుకుంటాం మీరు తీసుకునే లంచాలు కూడా మీరు నుంచి వచ్చేయండి డబ్బులు అని వాళ్ళలో వాళ్ళు మాదపడుతుంటారు వాళ్ళ పొరపాటును కూడా ఆన్సర్ చేయద్దు అతను మాట్లాడద్దు వాళ్ళ భాష వాళ్ళు చెప్పుకుంటారు మీరు మీ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మీ గురించి మీ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచన చేయండి మెడిసిన్ సీటు కోసం పైతరాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉచితమైనటువంటి సీటు లభిస్తుంది సాంకేతిక విద్య ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ సంబంధమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా మీకే అనుకూలిస్తాయి భగవంతుడు మీతో ఉన్నాడో మీరేమీ దిగులు పడద్దు ప్రతిరోజు ప్రతి కూడాను అస్త్రమూరిక గుగ్గిలంతో ఇంట్లో ధూపం వేయండి ఉదయపూట సాయంత్రం పూట అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి దేవుడి గూట్లో పొగవేయండి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ ధూపం వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత మీ మానసిక పరిస్థితి ఆ ప్రశాంతమైన వాతావరణం ఎలా ఉందో మీరు చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఆ విషయం మీరు ఫోన్ చేసి ములుగు డాట్ కామ్కి చెప్పండి ఎందుకంటే మాకు ఆ విశ్వాసం ఉంది లక్షలాది మంది చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉందని అదే పెద్ద కోర్టు ఖర్చు పెట్టేది కాదు ఓ యాభై రూపాయలు ఉంటుంది ఎంత అండి యాభై రూపాయలు మీరు వాడండి దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకోండి ఇది ఎందుకు ఇంతగా చెప్పాల్సి వచ్చేది దీని గురించి అంటే మన మానీయ మహర్షి బృందం కొన్ని దేవతా వృక్షాల వేరు వేర్లు వృక్షాలు వాటి పేర్లు బెరడు వేరు కొమ్మ వీటి గురించి చెప్పారు ఆ వాళ్ళు చెప్పిన విషయాల్ని ఆధారం చేసుకొని ఈ రకమైనటువంటి మూలికలని సేకరించి ఈ దైవికమనేటువంటి పొడిని ఈ అస్త్రమూలిక గుగ్గిలం అనేటువంటి పొడిని తయారు చేయటం జరిగింది అందుకని మనుషులు చెప్పిన విషయాలు కరెక్ట్ అయ్యాయి ఈ ఫార్ములా చాలా బాగుంది ప్రశాంతత వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా బయటికి పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా లోపలికి వస్తుంది అని మేమందరం భావిస్తున్నాం దానికి మీ అభిప్రాయం కూడా కావాలి దత్త కావాలి అందుకే చెప్పాను ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఐదు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి